దూరం పెట్టు సో చాలా సార్లు వచ్చినా ఆయన ఇలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది దానికి పర్మిషన్ కోసం చాలా సార్లు వీళ్ళ ఆఫీస్కి వస్తే ప్రతిసారి వచ్చిన ప్రతిసారి డిమాండ్ చేయడమే ఎంత కావాలి నాకు ఇంత 1 లక్ష ఇస్తేనే మీకు కరెక్ట్గా చేస్తాం సార్ లేకుంటే మీకు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా పూల కొడుతూ ఉంటాడు ఆయన అరే ఇట్లేంటి సార్ అంటే మీకు ప్లాన్ ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను కదా ప్లాన్ అయిన తర్వాత కూడా మీకు పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా మీ మాకు పూల బిల్డింగ్ పూల కొడతాం సార్ అంటాడు దాని మీద నేను ఇరిటేట్ అయ్యి యాక్చువల్గా ఏం దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ సెల్ఫ్ నాకు అసలు ఏం ఆల్టర్నేటివ్ ఏం చేయాలనే అర్థం కాక ఏసీపీ వేణుగోపాల్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది నేను ప్రీవియస్గా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా కూడా ఉన్నా దాన్ని ఎంత చేసినా వీళ్ళు ఎంత రెస్పెక్టెడ్గా మాట్లాడినా వాళ్ళు నన్ను డిమాండ్ చేయడమే డబ్బులు ఇస్తే మీ పని అయిద్ది అంటారు అదొకటే ఇంకా నాకు బాగా ఇరిటేట్ వచ్చింది యాక్చువల్గా సో దాని మీదనే నేను వేణుగోపాల్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది నేటి వచ్చేసి జగిత్యాల ప్రాపర్ ఇక్కడ ఆయన ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ గురించి మున్సిపల్లో పర్మిషన్ గురించి అప్లై చేసుకోవడం జరిగింది ఆ పర్మిషన్ని ప్రాసెస్ చేసి అది అపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ కాకుండా ఆర్డీడీ ఆఫీస్ వరంగల్ నుండి పర్మిషన్ రావాల్సి ఉంటుంది అది ప్రాసెస్ చేసి ఆయనకి ఇప్పివ్వడానికి పిట్టల బాలానంద స్వామి అసిస్టెంట్ సిటీ ప్లానరు తర్వాత కొండేరి రాములు అని చెప్పేసి ఆయన దగ్గర ఇంతకుముందు పనిచేసేది అటెండర్ అయినా తర్వాత గాదాసు నాగరాజు అని చెప్పేసి నా బయట లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్ అయినా వీళ్ళు ముగ్గురు మాట్లాడి ఆయనతోని ఒక అగ్రిమెంట్కి వచ్చారు 1 లక్ష రూపాయలు ఇస్తేనే మేము చేస్తాము లేకపోతే చేయము అది ప్రాసెస్ చేయము అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే 95,000 వచ్చింది అది డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు ఆయన వచ్చి ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసుకొని ఈరోజు ట్రాప్ లే చేసాము ఈ ట్రాప్లో ఆయన బాలానంద స్వామి దగ్గర పనిచేసిన కొండేరు రాములు ఈయన అమౌంట్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు తీసుకోవడం జరిగింది మొత్తం అమౌంట్ 95,000 రూపాయలు ఆయన దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది తర్వాత కెమికల్ టెస్ట్ పాజిటివ్గా వచ్చింది ఆయనతో పాటు నన్ను ఇన్స్ట్రక్ట్ చేసిన బిట్టల బాలానంద స్వామి డబుల్ డిమాండ్ చేసిన బాలానంద స్వామి తర్వాత అవైట్ చేసిన గడాసు నాగరాజు ఈ ఇద్దరిని కూడా కొండేరి రాములతో పాటు మొత్తం టోటల్ ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది దర్యాప్తు కొనసాగుతుంది ఏ వన్ వచ్చేసి పిట్టల బాలానంద స్వామి A2 వచ్చేసి కొండేరి రాములు ఈయన అవుట్సోర్సింగ్ వర్కర్ ఇక్కడ A3 వచ్చేసి గాదాసు నాగరాజు ఆయన సిటీ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ ఏదో టీపీ ఆఫీస్ చాంబర్లో తీసుకున్నారు ముగ్గురిని అదుపులో ఫిర్యాదుదారు వచ్చేసి బత్తుల రామయ్య ఆయన గవర్నమెంట్ డాక్టర్ మెట్పల్లి గవర్నమెంట్ డాక్టర్ ప్రాపర్ వచ్చేసి జగిత్యాల ఇక్కడనే కన్స్ట్రక్షన్ గురించి మన జగిత్యాల బోయిన్పల్లి రోడ్ బైపాస్ రోడ్ కరీంనగర్ టీం వచ్చింది కరీంనగర్ ఇన్స్పెక్టర్స్ వచ్చారు దీంతో పాటు వరంగల్ నుండి నేను ఇన్ఛార్జ్ డిఎస్పీ కరీంనగర్ నుండి రవీందర్ రాము సంజీవ్ వేణుగోపాల్ ఇన్స్పెక్టర్స్ నా పేరు మధుసూదన్ డిఎస్పీ వరంగల్ ఇన్ఛార్జ్ కరీంనగర్ థ్యాంక్ యూ సార్